అందరికీ నమస్తే చూడండి ఈ యొక్క ఛానల్ అనేది ప్రకృతిలో ఉన్న రహస్యాల కోసం అలాగే ప్రకృతిలో ఉన్న మొక్కలు చెట్లు అలాగే వాటి యొక్క సీక్రెట్స్ అన్నీ కూడా సమాజానికి చెప్పాలి అనే ఉద్దేశంలో ఈ యొక్క ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక చూడండి ఈ యొక్క వీడియోలో ఒక సీక్రెట్ అయితే నేను చెప్పబోతున్నాను ఇది ఏంటంటే ఎక్కువ కాలం ఆహారం తీసుకోకుండా అంటే ఒక నెల రోజులైన సరే ఆహారం తీసుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఒక చిన్న చిట్కా మన పెద్దలు అందించిన అద్భుతమైన విషయ పరిజ్ఞానం ఇది అయితే దీని ఆయుర్వేద గ్రంథాల్లో అలాగే మన పెద్దలు చెప్పిన మాటల ద్వారా నేను సేకరించిన విషయాన్ని మీకైతే చెప్తున్నాను పూర్వకాలంలో గురువులు కానీ ఉపాసకులు కానీ సిద్ధులు కానీ యోగులు కానీ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి అంటే అడవి మార్గం గుండా వెళుతున్నప్పుడు వారికి పది రోజులైనా వారమైనా పక్షం రోజులైనా సరే ఆకలి కాకుండా ఉండాలి అంటే వాళ్ళకు చిన్న చిట్కానైతే చేసేవాళ్ళు అలాగే వాళ్ళు ఏంటంటే ధ్యానంలో ఉండిపోతూ అక్కడే ధ్యానం చేసుకుంటూ ముక్తి మార్గం కోసం అడవుల్లో కొండల్లో ధ్యానం చేసుకుంటూ ఎన్నో రోజుల పాటు తినకుండా ఉండగల శక్తిని సంపాదించేవాళ్ళు మరి అది ఒక చిన్న ఆయుర్వేద చిట్కా ద్వారానే సాధ్యమవుతుంది అది ఏంటో ఆ సీక్రెట్ ఏంటో ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎన్నో ఏళ్ళుగా తిరిగి సేకరించిన విషయాలన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను మరి చూడండి ఎక్కువ రోజులు మనం ఏమి తినకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అదిగో చూడండి చక్కగా ఇది ఉత్తరేణి ఇది మీ అందరూ తెలిసే ఉంటుంది ఉత్తరేణి మరి మన పొలం గట్ల పైన ఎక్కడబడినాడు కనిపిస్తూనే ఉంటుంది అదిగో చూడండి ఈ ఉత్తరేణి యొక్క గింజలను తీసుకోవాలి అదిగో ఆ ఉత్తరేణి యొక్క గింజలను తీసుకొని దీన్ని ఆరబెట్టాలి బాగా ఆరబెట్టి ఆ పై పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టు అంతా తీసేలా చేసుకోవాలన్నమాట ఆ పొట్టు తర్వాత ఈ వచ్చిన గింజలని పాయసంలాగా చేసుకొని పాయసంలాగా చేసుకొని తింటూ ఉన్నట్లయితే అంటే ఒకసారి తిన్నామంటే పాయసంలాగా చేసుకొని దాదాపుగా చాలా రోజుల దాకా ఆకలి కాదు ఇది మనకి పెద్దలు అందించిన అద్భుతమైన ఆయుర్వేద విషయ పరిజ్ఞానం మరి దీన్ని ఇలా తినే ఎన్నో రోజుల పాటు ఏమి తినకుండా మన యొక్క పెద్దలు ఉండేవాళ్ళు అలాగే యోగులు సిద్ధులు వీరందరూ కూడా ఇలాగే జీవించేవాళ్ళు ఇది ఒక సీక్రెట్ ఇంకా కొంతమందికి అంటే ఇప్పటి జనరేషన్లో కూడా విపరీతంగా ఆకలి వేస్తూ ఉంటుంది విపరీతంగా దాహం వేస్తూ ఉంటుంది మరి దాహం వేస్తే తాగొచ్చు కానీ విపరీతంగా తింటూ ఉంటే దరిద్రం పట్టింది అందుకని దరిద్రపాకలి ఆకలి దరిద్రం ఎక్కువ అంటూ ఉంటారు అంటే ఒక మాదిరిగా తింటే పర్వాలేదు మించి తింటే అంటే ఎక్కువగా రోజుకి ఎక్కువగా తింటూ ఉంటే అలాగే అంటూ ఉంటారు మరి ఇలాంటి వాళ్ళకి ఒక చిట్కా ఏంటంటే ఉత్తరేణి యొక్క గింజలను చే సేకరించి దీన్ని ఆరబెట్టి చూర్ణం చేసుకొని రోజుకి ఒక స్పూను చూర్ణం అలాగే ఒక స్పూను చక్కెర దీన్ని పాలతో కలిపి జావలాగా చేసుకొని త్రాగుతూ ఉన్నట్లయితే అధికంగా ఉన్న ఆకలి తీరుతుంది అధికంగా ఉన్న దాహం కూడా తీరిపోతుంది ఇంకా కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో రాళ్ళకి ఒక చిన్న చిట్కా ఏంటంటే ఈ యొక్క వేరుని గ్లాసు నీళ్ళలో తీసుకొని బాగా నూరి చక్కగా రోట్లో వేసి బాగా నూరి ముద్దగా చేసి దీనిని నీళ్ళల్లో కలిపి త్రాగిస్తూ ఉన్నట్లయితే కిడ్నీలో రోగాలు ఏమైతే ఉన్నాయో కిడ్నీలో రాళ్ళు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా జ్వరములు ఎవరైతే విపరీతమైన జ్వరములు సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ ఆకుల్ని అలాగే మిరియాలు అలాగే ఎల్లుల్లిపాయలు అలాగే బెల్లం ఈ మొత్తాన్ని చక్కగా నూరి మాతరగా చేసుకొని ఈ మాత్రని ఆరబెట్టి రోజుకి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున తీసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏమైతే జ్వరములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇంకా దీనివల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటే ఆనేలు కొంతమందికి అరికాల్లో ఆనేలు ఉంటాయి ఈ యొక్క ఆనలనేది తగ్గవన్నమాట మరి వాళ్ళకి ఏం చేయాలంటే ఈ ఆకుల్ని మెత్తగా నూరి ఆకు ఆనలపైన పైన వేసి కడుతూ ఉన్నట్లయితే కట్టిగా నడవకూడదు అలాగే రెస్ట్ తీసుకోవాలి తర్వాత వీటిని తీసేస్తూ ఉండాలి ఇలా క్రమంగా చేయడం ద్వారా ఆనలు తగ్గిపోతాయి అంటే ఈ యొక్క ఉత్తరేణి ఆకులకి ఆనలు కరిగించే శక్తి అయితే ఉంటుందన్నమాట ఇంకా మొలలు మొలల సమస్యతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే రోజు పిడికెడ ఆకుల్ని ఉడకబెట్టి ముద్దగా చేసుకొని ఈ ముద్దని తింటూ ఉండాలి అలాగే ఈ ఇదిలా ఇలా కానీ మరొక పద్ధతి ఏంటంటే ఈ యొక్క గింజలు ఆరబెట్టుకొని పొట్టు తీసుకొని దీన్ని బాగా చూర్ణం చేసి రోజుకి ఒక గ్రాము చొప్పున ఒక గ్లాసు నీళ్ళలో వేసి త్రాగుతూ ఉన్నా కూడా మొలల వ్యాధికి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మరి కొంతమందికి ఎంతో కాలంగా పుండ్లు ఉంటాయి పుండ్లు సమస్య ఉండి అవి మానవన్నమాట మరి ఇలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే ఈ ఆకులని తీసుకొని చక్కగా బాగా నూరాలి రోడ్లో వేసి బాగా నూరి వచ్చిన దానిని ఆ పుండ్లపైన వేసి కడుతూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా ఉన్న పుండ్లు అవన్నీ కూడా తగ్గిపోతాయి అంటే పొండ్లని తగ్గించే శక్తి కూడా ఈ ఉత్తరేణి చెట్టులో ఉంది అనమాట ఇక వాపులు అంటే కొంతమందికి వాపులు సమస్యతో బాధపడుతూ ఉంటారు అంటే శరీరం పైన ఉండే వాపులు అలాగే వాతనొప్పులు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు మరి ఇలా వచ్చిన వారు చేయవలసింది ఏంటంటే ఈ మొక్కని కషాయంగా కాసుకోవాలి కషాయం అంటే ఏంటి మొక్క ఏంటి ఇక చూడండి కాండము ఆకులు అలాగే వేర్లు అలాగే ఇదంతా కూడా దీని అంతా తీసుకొని కషాయం కాసుకోవాలి కషాయం అంటే ఒక గ్లాస్ నీళ్ళలో వేసి బాగా వేడి చేస్తే అర గ్లాసుగా తీసుకొని వడకట్టుకొని దీన్ని త్రాగిస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా ఏమైతే ఉన్నాయో వాపులు వాతనొప్పులు అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా ఈ కషాయం అనేది మూత్ర రోగాలకు కూడా చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మూత్ర రోగాలకి మరి ఇక తేలుకాటికి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది తేలు కరిచిన వెంటనే ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీరు వెతకండి మీకు గనక వెంటనే ఈ ఉత్తరైన కనిపించినట్లయితే ఈ ఆకులను తీసుకొని బాగా దంచి దానిపైన వేసి రసాన్ని పోసి తేలికాటు కలిసిన ప్రాంతం రసాన్ని పోసి ఆ ముద్దని కట్టు కట్టాలి అలాగే వెంటనే ఒక నాలుగు లేదా ఐదు ఆకులను కూడా తినిపించాలన్నమాట ఇలా తినిపించినా కూడా ఇక బ్రహ్మాండంగా పనిచేస్తుంది మరి దీర్ఘకాలికంగా ఉన్న జలుబు దగ్గు ఈ సమస్యలతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే ఉత్తరేణి యొక్క సమూలం అంటే వేరు కాండం అలాగే ఈ పూలు ఇవన్నీ కూడా మొత్తం ఆకులు సమూలం తీసుకొచ్చి బాగా నేడులో ఆరబెట్టాలి నేళ్లో ఆరబెట్టి దాన్ని కాల్చి మసి చేయాలి తర్వాత దీన్ని వస్త్ర గాలితం చేసుకోవాలి అంటే జల్లెడబట్టాలి కాటన్ వస్త్రంలో కింద ఏ పొడి వస్తుందన్నమాట ఈ పొడిని ఒక చిటికెడు మాత్రమే ఎక్కువ తీసుకోకూడదు చిటికడు మించి తీసుకోకూడదు ఈ చిటికటి పొడిలో అర స్పూన్ తేనె కలిపి నాలుక పైన వేసి నాకిస్తూ ఉన్నట్లయితే దీర్ఘకాలికంగా ఉన్న జలుబు దగ్గు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక చెవిపోటు చెవిపోటి సమస్యతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే ఉత్తరేణి ఆకుల్ని తీసుకొచ్చి రోడ్లో వేసి బాగా దంచి ముద్దగా నూరాలి నూరిన తర్వాత ఈ యొక్క దీంట్లో ముద్దగా నూరిన దాంట్లో నువ్వుల నూనె కొంచెం వేయాలి నువ్వుల నూనె వేసి బాగా కాయాలన్నమాట అంటే కాచడం కాచిన తర్వాత వచ్చిన రెండు గలపంగా వచ్చిన ఏదైతే ఉందో దీనిని పిండి రసం తీసి ఈ రసాన్ని రెండు లేదా మూడు చుక్కలు ఎక్కడైతే చెవిలో చీము గారుతుంది ఎక్కడైతే చెవి పోటుగా ఉంది ఆ చెవిలో రెండు చుక్కలు వేస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా రెండు చుక్కలు ఎక్కువ అవసరం లేదు ఇలా చేయడం ద్వారా చెవి పోటు చెవిలో చీము ఇవన్నీ కూడా చెవి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి ఈ గుబిలి సమస్యలు ఉన్నా అవి కూడా తగ్గిపోతాయి ఇంకా పిప్పి పన్ను పిప్పి పన్ను సమస్యతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే ఈ ఆకుల్ని తీసుకొని ముద్దగా నూరండి నూరి వచ్చిన ముద్దని రసంతో సహా ఆ పిప్పి పన్ను మధ్యలో రసం పోసి ఆ ఆకుల్ని ముద్దగా అలా పెట్టి అలాగే ఉంచుకోవాలి మరి దీన్ని తాగితే నోట్లో పెట్టుకుంటాం కదండి ఇది మింగితే ఏమన్నా అవుతుందంటే ఎలాంటి ఇబ్బంది లేదు దాన్ని మింగొచ్చు అలాగే ఆ రసం కూడా ఒకళ్ళు తాగొచ్చు అంటే మింగాలని మింగొద్దు పొరపాటున నోట్లో పోయినా ఎలాంటి ప్రమాదం లేదు అని మాత్రమే నేను చెప్తున్నాను ఇంకా దంత సమస్యలకి అద్భుతమైన పరిష్కారం వెంటనే ఐదు నిమిషాల్లో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే ఏంటి దంతాలు కదలడం దంతాలు నొప్పులు చిగుళ్ళ సమస్యలు ఈ దీంతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే ఈ ఉత్తరేణిని తీసుకొని ఆ భూమిలో తవ్వి వేరు తీయాలి తర్వాత శుభ్రంగా నీళ్లు పెట్టి కడగాలి ఎందువలంటే మట్టి అంటుకుంటుంది కాబట్టి ఆ వేరుతో కనుక ప్రతిరోజు ఉదయాన్నే ఉదయం సాయంత్రం రెండు పూటలు చేయండి బ్రష్ ఇలా రెండు మూడు రోజులు చేస్తున్నట్టయితే వెంటనే మీకు పళ్ళు సమస్య ఏదైతే ఉందో అవన్నీ కూడా తగ్గిపోతాయి పళ్ళు గట్టి పడతాయి అలాగే పళ్ళు కదలటం ఆగుతుంది పంటి నొప్పులు తగ్గుతాయి అలాగే చిగులు సమస్యలు సర్వ సమస్యలు నోటికి సంబంధించిన ఏ సమస్య అయితే ఉందో అది ఎంత కూడా తగ్గిపోతుంది ఇంకా ఉత్తరేణి అనేది తేలుకాటుకి కాకుండా పాము కాటుకి కుక్క కాటుకి కూడా పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉన్న మూలికా వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఉపయోగించే వాళ్ళు ఎన్నో ప్రాణాలని కాపాడేవాళ్ళు ఈ ఉత్తరేణి చెట్టు అనేది మంచి ఔషధ మొక్క ఇది ఎక్కడైనా కనిపించినట్లయితే దీన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి ఎందువల్లంటే ఉత్తరేణి చెట్టు అనేది ఒక డాక్టర్తో సమానం ఇందులో రెండు రకాలుగా ఉంటాయి ఆగుపచ్చ ఉత్తరేణి ఉంటుంది గులాబీ కలర్ కాండం ఉత్తరేణి ఉంటుంది మీరైతే పరిశీలించి జాగ్రత్తగా వాడుకోండి ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే